నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. జీవన్ రెడ్డి మాల్ కోసం విష్ణుజీత్ ఇన్ఫ్రా డెవలప్‌మెంట్ లిమిటెడ్ పేరిట తీసుకున్నటువంటి రుణం చెల్లించకపోవడంతో ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. 45 కోట్ల 46 లక్షల 90 వేల రూపాయలు అసలుతో సహా వడ్డీ నవంబర్ 30 లోపు చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు ష్యూరిటీ కింద తనఖా పెట్టినటువంటి భూ యజమానులు గంగారెడ్డి నరేందర్ లక్ష్మణ్ కు నోటీసులు ఇచ్చారు అధికారులు. వీరందరికీ కూడా అయితే సకాలంలో అప్పు తీర్చకపోతే భూములు స్వాధీనం చేసుకుంటామని రైతుల పొలాల వద్ద ప్లక్కార్డులు పెట్టి నోటీసులు అతికించారు. ఈ వ్యవహారం ఆర్మూర్లో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్ కు మరోసారి ప్రభుత్వ నోటీసులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జీవన్ రెడ్డి మాల్ కు నోటీసులు ఇచ్చింది. జీవన్ రెడ్డి మాల్ తో పాటు షూరిటీగా ఉన్న ముగ్గురు వాళ్ళ కుటుంబీకులకు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఆర్మూర్కు సమీపంలోనే పొలాలు ఉన్న కుటుంబీకులు వాళ్ళంతా కూడా జీవన్ రెడ్డి మాల్ నిర్మాణ సమయంలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కింద రుణం తీసుకున్నారు. రుణం తీసుకున్నప్పుడు షూరిటీ కింద ముగ్గురు రైతులు వాళ్ళకు సంబంధించిన కుటుంబీకులు షూరిటీ ఇచ్చారా, షూరిటీకి సంబంధించి ఇప్పటివరకు బకాయిలు చెల్లించడం లేదని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ గతంలో ఒకసారి నోటీసులు ఇచ్చింది. అయినప్పటికీ నోటీసులకు రెస్పాండ్ కాకపోవడంతో మరోసారి నోటీసులు జారీ చేసింది. వారి పొలాల వద్ద ప్లకార్డులు పెట్టి నోటీసులను అతికించారు. దీనిపైన యాజమాన్యం కావచ్చు, ఇటు సంబంధిత రైతులు కూడా మాట్లాడేందుకైతే నిరాకరిస్తున్నారు. ఇప్పటికైతే ముగ్గురికి సంబంధించి రైతులకు నోటీసులు ఇచ్చారు. సుమారుగా 45 కోట్ల 46 లక్షల 90 వేలు బకాయిలు ఉన్నాయి. బకాయిలను వడ్డీతో సహా నవంబర్ 30 లోపు చెల్లించాలి. లేని పక్షంలో భూములను స్వాధీనం చేసుకుంటామంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక ఈ నోటీసులపై ఇప్పటివరకు దీనికి సంబంధించి అంటే జీవన్ రెడ్డి మాల్కి సంబంధించిన యాజమాన్యం కావచ్చు, జీవన్ రెడ్డి కుటుంబీకులు ఎవరు కూడా రెస్పాండ్ అయితే కాలేరు. దీనికి రిప్లై మాత్రం కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చిన నోటీసులపై తీవ్ర కలకలం ఆర్మూర్లో మాత్రం తీవ్ర కలకలం రేగింది. గతంలో కూడా ఆర్టీసీ స్థలంలో లీజుకు తీసుకొని విశ్వజిత్ ఇన్ఫ్రా సంస్థ పేరుతో వాళ్ళు ఆర్టీసీ జీవన్ రెడ్డి మాల్ని నిర్మించారు. అప్పుడు బకాయిలు చెల్లించలేం లేదంటూ ఆర్టీసీ సంస్థ జీవన్ రెడ్డి మాల్కు నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత విద్యుత్ శాఖ కూడా బకాయిలు చెల్లించడం లేదు, మరోసారి నోటీసులు జారీ చేసింది. ఆ బకాయిలు చెల్లించారు. ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి కూడా భారీ ఎత్తున రుణం తీసుకున్నారు విశ్వజిత్ ఇన్ఫ్రా సంబంధించి. అయితే ఇప్పటివరకు ఆ బకాయిలు చెల్లించడం లేదు. బకాయిలు చెల్లించాలంటూ గతంలో నోటీసులు జారీ చేసినా రిప్లై ఇవ్వలడం లేదంటూ షూరిటీ ఇచ్చిన కాట్పల్లి గంగారెడ్డి, ఎల్లా నరేందర్, నక్క లక్ష్మణ్ తమ భూముల వద్ద కార్పొరేషన్కు షూరిటీ కింద తనఖా పెట్టారు. అయితే తనఖాకు సంబంధించి ఎందుకు మేము భూములు స్వాధీనం చేసుకోవద్దు, బకాయిలు ఎందుకు చెల్లించడం లేదంటూ షూరిటీ ఇచ్చిన వ్యక్తులకు నోటీసులు జారీ చేసి ఆ నోటీసుని వాళ్ళ పొలాల వద్దే అతికించడం మాత్రం కలకలం సృష్టించిందని చెప్పొచ్చు. దీనిపైన ఇప్పటివరకైతే ఎవరు రిప్లై ఇవ్వట్లేదు. దీనికి సంబంధించి భూముల యజమానులు కావచ్చు, విశ్వజిత్ ఇన్ఫ్రాకు సంబంధించిన యాజమాన్యం కావచ్చు ఇప్పటివరకైతే స్పందించలేదు. నవంబర్ 30 లోపు బకాయిలు చెల్లించకపోతే ఈ భూముల్ని స్వాధీనం చేసుకుంటామంటూ కూడా బహిరంగంగా నోటీసులు జారీ చేశారు. ఇప్పటివరకైతే ఈ రిప్లై ఇవ్వలేరు. కానీ ఈ నోటీసులు జారీ చేయడం ఇవంతా కూడా ఆర్మూర్లో ఒక చర్చకు దారితీసింది. జీవన్ రెడ్డి మాత్రం ఇప్పటివరకు ఈ అంశంపైన స్పందించలేదు, వాళ్ళ కుటుంబీకులు స్పందించలేదు, విశ్వజిత్ ఇన్ఫ్రా సంబంధించిన యాజమాన్యం కూడా ఈ రిప్లై ఇవ్వలేదు. సో మొత్తం మీద స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చిన నోటీసులు అయితే తీవ్ర వివాదంగా కలకలం సృష్టించాయని చెప్పుకోవచ్చు. ఆర్మూర్లో ఒక సంచలనంగా మారింది.